విద్యార్థుల వరుస మరణాలకు కారణం వారికి దీర్ఘకాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అని ప్రజలు అపోహలు చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ హిమాంచు శుక్లా పేర్కొన్నారు. కొయ్యలగూడెం యూజీ పిహెచ్సిలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఉన్నత అధికారుల సమీక్షా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడి చేశారు. బోడిగూడెం జెడ్పి హైస్కూల్ ఎంపీపీ స్కూల్లో సుమారు నెల రోజుల వ్యవధిలో నలుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఆయన విచారణకు విచ్చేశారు. బోడిగూడెం మంగపతి దేవీపేట గ్రామాలలో 50 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత, కలుషిత తాగునీరు, కలుషిత ఆహారం కారణమంటూ వచ్చిన ప్రచారంపై విచారణకు హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా యూజీ పిహెచ్సిలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చించి నివేదికలు పరిశీలించారు. నలుగురు విద్యార్థులవి కూడా వేరువేరు సుదీర్ఘ అనారోగ్య పరిస్థితులు అన్నది ప్రాథమిక విచారణలో వెల్లడైందని, నలుగురు విద్యార్థులు మృతి యాదృచ్ఛికమైనదని అన్నారు. అయినప్పటికీ పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక పంపాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 294 మంది కుటుంబాల వారికి పరీక్షలు నిర్వహించి అదేవిధంగా హై స్కూల్ ఎంపీపీ స్కూళ్లలోని సుమారు 500 మంది విద్యార్థులకు కూడా పరీక్షల నిమిత్తం శాంపిల్ సేకరించినట్లు ఫలితాలు 7వ తేదీకి ఉండగలవని తెలిపారు. ప్రస్తుతానికి వచ్చిన పరీక్ష ఫలితాలలో ఎవరికి ఏ విధమైన రోగ నిర్ధారణ లేదని తేలిందన్నారు. గ్రామాలలో సూపర్ శానిటేషన్ ప్రక్రియ, డ్రెయిన్ బబళ్లు నిర్వహించవలసిందిగా ఆదేశించినట్లు తెలిపారు. గ్రామస్తులు ఆరోపిస్తున్న విధంగా విద్యార్థులు తీసుకున్నటువంటి ఆహారం, నీరు పరీక్షల నిమిత్తం పంపించామని అన్నారు. మంగపతి దేవీపేట, బోడిగూడెం గ్రామాలలో ఇద్దరు విద్యార్థులు అనారోగ్యానికి లోనైనట్లు గుర్తించామని, ఇరువురిని కొయ్యలగూడెం యూజీపీహెచ్సికి తరలించి 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి పిదప పంపిస్తామని తెలిపారు. 108 అంబులెన్స్లను 2 సిద్ధం చేశామని, 2 వైద్య బృందాలు కూడా పర్యటిస్తూ ఉంటాయన్నారు. ఈ సందర్భంగా కొయ్యలగూడెంలోని 4 ప్రైవేట్ హాస్పిటల్స్ ఆయన ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులు ఎవరైనా చికిత్స తీసుకుంటున్నారు అన్నది పరిశీలించి వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచాల్సిందిగా మీడియాకు సూచించారు. బోడిగూడెం సందర్శించి హైస్కూల్ ఎంపీపీ స్కూల్స్లను, మరుగుదొడ్లను, శానిటేషన్ తాగునీటి వనరులను పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడుతూ 2 రోజులు విద్యా సంస్థలకు సెలవు దినాలుగా ప్రకటించామని, విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తి భరోసా కల్పిస్తూ పాఠశాలలకు విద్యార్థులను తీసుకురావాల్సిందిగా తల్లిదండ్రులను కోరారు. డిఎంహెచ్ఓ భాను నాయక్, డిఇఓ రేణుకాదేవి, డిపిఓ సురేష్ బాబు, ఆర్టీఓ ప్రసన్నలక్ష్మి, డిఎల్పిఓ బాలమణి, తహసీల్దార్ పాసం నాగమణి, ఎంపీడిఓ కేఆర్ఎస్ కృష్ణప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ఏఇ ఉదయ్ కుమార్, డివైఈఓ జి సురేష్ బాబు, వైద్యాధికారులు జగదీష్ విజయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ బోడిగూడెం గ్రామంలో ఫస్ట్ డెత్ 25th రోజున చెక్కు శ్రీను ఒక అబ్బాయి చనిపోయారు. అది చనిపోయిన వెంటనే మన ఈ గ్రామంలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. కానీ ఆ తర్వాత ప్రశాంత్ 26 రోజున చనిపోయారు. తర్వాత మెంతి మధు 4th రోజున చనిపోవడం జరిగింది. ఈ బోడిగూడెం గ్రామంలో బోడి గ్రామం కలిపి ఇంకా 3 హెమ్లెట్స్ ఉన్నాయి. బోడిగూడెం టోటల్ పాపులేషన్ 1717 ఉంది. ఈ బోడిగూడెం హెడ్ క్వార్టర్లోనే 294 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఈ బోడిగూడెం గ్రామంలోనే 2 స్కూల్స్, ఒకటి జెడ్పి హై స్కూల్, అక్కడే 262 పిల్లలు చదువుతున్నారు. తర్వాత ఇంకొక ఎంపీపీఎస్ స్కూల్ కూడా ఉంది, అక్కడే 118 పిల్లలు ఉన్నారు. సో టోటల్ ఈ బోడిగూడెంలో ఉన్న 2 స్కూల్స్లో 380 పిల్లలు చదువుతున్నారు. ఈ బోడిగూడెం స్కూల్కి బోడిగూడెంతో పాటు పక్కనే ఉన్న పంచాయత్ ఎంపీడిపేట నుంచి కూడా పిల్లలు వస్తున్నారు చదవడానికి. ఈ 3 చనిపోయిన పిల్లల్లో 2 బోడిగూడెం నుంచి ఉన్నారు, 1 ఎంఎన్డిపేట అంటే పక్కనే ఎంపీడిపేట పక్కనే పంచాయత్ నుంచి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ 3 పిల్లలకి ఏమైనా అండర్లైన్ కండిషన్ ఉంది. ఉదాహరణకి మెంటి మధు 4th రోజున చనిపోయిన ఈయన అక్యూట్ లింఫోడెడ్ ల్యూకేమియా, సాధారణ చెప్పాలంటే క్యాన్సర్ పేషెంట్, లాంగ్ హిస్టరీ ఉంది. ప్రశాంత్ మెనింజైటిస్, తర్వాత జక్కు శ్రీను కూడా ఏదో అండర్లైనింగ్ సిచ్యువేషన్, హెల్త్ కండిషన్ ఇంతకుముందు ఉంది.
తర్వాత ప్రశాంత్ 26 రోజున చనిపోయారు మెనింజైటిస్ వల్ల అతను ఆగస్ట్ నెల నుంచి స్కూల్కి రావట్లేదు కానీ మిగతా ఇద్దరు పిల్లలు స్కూల్స్కి వచ్చారు వి ముగ్గురికి కూడా డెంగ్యూ టెస్ట్ చేయడం జరిగింది డెంగ్యూ నెగటివ్ వచ్చింది ఇది ఆయన వెంటనే మన మెడికల్ క్యాంప్స్ పెట్టడం జరిగింది సూపర్ శానిటేషన్ మనం చేస్తున్నాము ఫోర్త్ రోజున 62 మందికి డెంగ్యూ మలేరియా చికున్గునియా టెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు పొద్దున ఆ రిజల్ట్స్ కూడా మా దగ్గరికి వచ్చాయి ఈ 62 టెస్ట్ చేసినాలో ఎవరికి కూడా డెంగ్యూ మలేరియా చికున్గునియా లేదు నిన్న రోజు 300 పిల్లలకి తర్వాత కొంతమంది జెంట్స్ అండ్ లేడీస్కి కూడా టెస్ట్ చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం కల్లా ఆ రిజల్ట్స్ కూడా వస్తుంది దీంతో పాటు కొంతమంది చెప్పినప్పుడు మన స్కూల్లో ఉన్న ఫుడ్ శాంపిల్స్ అంటే బియ్యం కానీ పప్పు కానీ తర్వాత ఎగ్స్ కానీ అది కూడా శాంపిల్స్ తీసుకోవడం జరిగింది దీంతో పాటు అక్కడే ఉన్న వాటర్ శాంపిల్స్ సో ఈ గ్రామంకి ఒకే ఒక సోర్స్ ఉంది వాటర్ సోర్స్ అక్కడి నుంచి మొత్తం ఊరికి సప్లై చేయడం జరుగుతుంది సో ఆ సోర్స్ నుంచి తర్వాత హౌస్ హోల్డ్స్ నుంచి స్కూల్లో ఉన్న ట్యాంక్ నుంచి తర్వాత స్కూల్లో ఉన్న ట్యాప్ నుంచి కూడా శాంపిల్ తీసుకోవడం జరిగింది ఈరోజు లేట్ నైట్ లేకపోతే రేపు అర్లీ మార్నింగ్ కల్లా వాటర్ శాంపిల్ రిజల్ట్ వచ్చేస్తుంది ఫుడ్ శాంపిల్స్ అండ్ ఎగ్ శాంపిల్స్ మనం రెండు చోట పంపించేసాము రేపు మధ్యాహ్నం కల్లా ఆ రిజల్ట్స్ కూడా మాకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకొక కొన్ని చోట్ల ఒక ర్యూమర్ నడుస్తుంది ఈ గ్రామం నుంచి 50 స్టూడెంట్స్ హాస్పిటల్లోనే ఉన్నారు సో నేను అది ఆ ర్యూమర్ క్లియర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ కోయిలగూడెంలో ఒక పిఎస్సీ ఉంది 30 బెడ్ తర్వాత దీని చుట్టూ 3-4 హాస్పిటల్స్ మాత్రమే ఉన్నాయి దీనిలో సురక్ష హాస్పిటల్ ఆరోగ్య హాస్పిటల్ పుష్ప హాస్పిటల్ తర్వాత ఈ పిఎస్సీ ఈరోజు నేను ఈ 4 హాస్పిటల్స్ విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసినప్పుడు ఈ పిఎస్సీలో 2 పిల్లలు మాత్రమే ఉన్నారు ఆ 2 పిల్లలు కూడా ఒకటి శ్రీచంద్ర ఆమె ఎంపీడీపేట నుంచి ఉంది తర్వాత ఒక అబ్బాయి సందీప్ 15 అతను బొడిగూడెం నుంచి ఉన్నారు అతనికి వాళ్ళ ఇద్దరికి కూడా ఫీవర్ ఉంది బట్ కానీ మన అడ్మినిస్ట్రేషన్ సైడ్ తరఫున కొంచెం జాగ్రత్తగా తీసుకొని వాళ్ళని కొంచెం సూపర్విజన్ పెట్టడానికి ఈ పిఎస్సీలో తీసుకొని రావడం జరిగింది ఈ 2 తప్ప సురక్ష హాస్పిటల్ ఇది 10-బెడ్డెడ్ హాస్పిటల్ అక్కడే ఈరోజు బొడిగూడెం నుంచి ఒక పేషెంట్ కూడా లేదు సిమిలర్గా ఆరోగ్య హాస్పిటల్ ఇది 50 పథకల హాస్పిటల్ అక్కడే కూడా బొడిగూడెం నుంచి ఒక పేషెంట్ కూడా లేదు సిమిలర్లీ పుష్ప కూడా 20-బెడ్డెడ్ హాస్పిటల్ అక్కడే కూడా ఒకటి పేషెంట్ కూడా లేదు సో ఇది ఈ వార్త 50 స్టూడెంట్ బొడిగూడెం నుంచి హాస్పిటల్లో ఉన్నాయి ఇది అవాస్తవం దీన్ని మీరు నమ్మకండి ఈరోజు యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ 3 పేషెంట్స్ ఈ హాస్పిటల్ బోడిపేట తర్వాత పక్కన ఉన్న ఎంపీడీపేట నుంచి ఉన్నారు అది కూడా వాళ్ళ ముగ్గురిని ఇక్కడే తీసుకొని రావడం జరిగింది ఈ ముగ్గురులో 2 ఒక బాబు ఒక పాప శ్రీచంద్ర సందీప్ తర్వాత ఒక ఫిమేల్ లేడీ మంగదయ కూడా ఉన్నారు వయస్ 37 వాళ్ళకి జ్వరం ఉంటే మనం జాగ్రత్తగా తీసుకొని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు వాళ్ళ వైటల్స్ సరిగా ఉన్నాయి బట్ కానీ మనం 48 అవర్స్ ఇక్కడే వాళ్ళని సూపర్విజన్లో పెట్టాము ఆ తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది సో భయపడాల్సింది విషయం లేదు బట్ కానీ మన సైడ్ నుంచి ఈ గ్రామంలో సూపర్ శానిటేషన్ డ్రైవ్ జరుగుతున్నాయి తర్వాత 2 108 అంబులెన్స్ పెట్టడం జరిగింది 2 డాక్టర్స్ అక్కడే ఉన్నారు హౌస్ టు హౌస్ ఇక్కడే ఉన్న 294 హౌస్ హోల్డ్స్ మొత్తం స్క్రీనింగ్ చేయడం జరిగింది మామూలుగా ఇన కొంచెం ప్రికాషనరీ మెజర్ తీసుకొని వాళ్ళని మందులు కూడా ఇవ్వడం జరిగింది సో లాస్ట్ ఫోర్త్ నుంచి ఓన్లీ 2-3 కేసులు మా దృష్టికి వచ్చింది అది కూడా అంత సీరియస్ లేదు కానీ ప్రికాషనరీ మెజర్ కింద వాళ్ళని ఇక్కడ తీసుకొని రావడం